నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ ధనస్సు రాశి వారికి గురువు అలాగే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు పియో నమ ధనస్సు రాశి వాళ్ళకి మరి ఇక్కడ గ్రహ గతులన్నీ కూడా పరిశీలన చేస్తే గ్రహ సంచార విక్షణలో ధనస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి కూడా పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంది అంటే ఐదో స్థానంలో అంటే మేనరాశి నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున గురువు యొక్క సంచారం అలానే మనకి గతంలో ధనసు రాశి వాళ్ళకి మూడవ స్థానంలో శని ఏర్పడ్డాడు అంటే కుంభరాశిలో శని రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడవ తారీఖున మకర రాశిలోంచి కుంభరాశిలోకి సంచారం చేయటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మేషరాశిలోకి శని యొక్క గురువు యొక్క సంచారం వల్ల ఇక్కడ ఐదవ స్థానంలో గురువు మూడవ స్థానంలో శని అంటే మూడవ స్థానంలో శని బాగున్నాడు అలానే ఐదో స్థానంలో గురువు యొక్క సంచారం కూడా ఉంది ఎందుకంటే గురువు కూడా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మేనంలోంచి మేషంలోకి మారటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ఇన్కమ్ అనేది గ్రోత్ అనేది బాగుంటుంది అలానే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం ఇంక్రిమెంట్లు ఇంప్రూవ్మెంటు స్థాన చలనం జరిగే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది వాళ్ళకి అలానే గురుబలం అనేది ఉండటం వల్ల ఏంటంటే పంచమ స్థానంలో గురువు యొక్క బలం వల్ల ధనస్సు రాసి వాళ్ళకి చాలా సంవత్సరాల క్రితం ఏదో ముప్పై ఏళ్ల క్రితం మనకి ముప్పై ఏళ్ల క్రితం గురువు శనుల యొక్క అనుకూలత అనేది ఏర్పడింది ఇక్కడ శని బాగున్నాడు గురువు బాగున్నాడు అలాగా ముప్పై ఏళ్ల క్రితం అలా ఏర్పడింది వాళ్ళకి అంటే శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి మరొక రాశిని మారుతాడు గురువు ఒక సంవత్సరం నుంచి మరొక సరి సంవత్సరం మారుతూ ఉంటాడు కానీ రెండు కూడా మంచి స్థానంలోకి రావటానికి చాలా కాలం సుదీర్ఘకాలం పడుతూ ఉంటుంది సాధారణంగా అంటే ఒకటి బాగుంటే ఇంకోటి బాగుంటుంది ఇంకోటి బాగుంటే ఇంకోటి బాగుండదు అలాగా దాదాపుగా పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళు కొంత తేడా కనపడుతూ ఉంటుంది అందువల్ల ఆ పంచమ స్థానంలో గురువు సంతాన ప్రాప్తిని కలగజేయటం అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎవరికైతే ఉంటుందో గైనకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా తొలగిపోయి సంతానం కలగటం అలానే సంతానం కూడా అభివృద్ధి చెందటం డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఉండటం అలానే సంతాన వృద్ధి కూడా కలిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరికైనా సరే పిల్లలు ఆరోగ్యపరంగా బాగుండాలి వాళ్ళ యొక్క వ్యాపారాలు సాగించుకోవాలి ఉద్యోగాలు బాగుండాలి అలానే ఉద్యోగాలతో పాటు వాళ్ళ యొక్క వివాహాలు కూడా కావాలని ఇవన్నీ కూడా కావటం వల్ల సంతోషిస్తారు ఈ రాశి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క పిల్లలకి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువల్ల ధనస్సు రాశి వాళ్ళకి ఎకనామిక్గా గ్రోత్ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో చాలా బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారం అనేది విస్తరించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఎక్స్పాండ్ అవుతుంది వ్యాపారం అనేది వ్యాపారం అనేది ఎక్స్పాండ్ అయ్యి వాళ్ళకి వివిధ బ్రాంచెస్ తోటి రకరకాల వ్యాపారాలు చేసి డబ్బును సంపాదించుకునే శక్తి సామర్థ్యాలన్నీ కూడా వస్తాయి వాళ్ళకి అందువల్ల ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది ఆర్థిక పరంగా చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ ఉద్యోగస్తులు కానీ అలానే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులందరికి కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అయితే ఇక్కడ ధనపరంగా మటుకు చాలా బాగున్నాయి అంటే ధనపరంగా ఇన్కమ్ అనేది చాలా గ్రోత్ అవుతుంది వాళ్ళకి వాళ్ళు వ్యాపారం చేస్తున్న ఉద్యోగం చేస్తున్న రాజకీయ నాయకులకు కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది అలానే స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా వస్తే భర్తకి సపోర్ట్ చేయాలని అలానే ఏదో రకంగా ఇంటిని గడపటానికి నేను కూడా సంపాదించాలని స్త్రీలు అనుకుంటారు అలానే కుటుంబానికి సంబంధించిన భర్తకి సపోర్ట్ చేసి ఇక భర్త సంపాదిస్తున్నాడు నేను కూడా సంపాదించాలి కొంత మన ఇంటిని జరుగుబాటు కావటానికి మరి నేను కూడా కొంత భర్తకి సపోర్ట్ చేయాలని ఒక ఇంటెంట్ తోటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్ళి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ బట్ జాబ్ చేయటం కానీ జరిగే అవకాశం బాగుంటుంది నెక్స్ట్ వచ్చే విద్యార్థులు స్టూడెంట్స్ పంచమ స్థానంలో గురువు యొక్క బలం వల్ల ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఇవన్నీ కూడా ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది కానీ ఏప్రిల్ ఇరవై రెండు బిఫోర్ అంటే లోపల మటుకు అధిక శ్రమతోటి వాళ్ళు అధిక శ్రమతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఏప్రిల్ ఇరవై రెండు అవతల అంటే ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత గురువు పంచమ స్థానంలోకి రావటం వల్ల వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు ఆ కాన్సన్ట్రేషన్ చేయకో చేయటానికి వీలుగా కొంత ప్రత్యేక శ్రద్ధ పెడతారు చదువు మీద చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం అనేది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత బాగుంది అందువల్ల గురుబలం అనేది ఉంది వివాహం కానీ స్త్రీ పురుషులు కొంతమంది ఉంటారు బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ అలాంటి వాళ్ళకి ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏదో సంబంధం నిశ్చితార్థం కలగటం అలానే వివాహాలు కావటం అలానే ప్రేమించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దల యొక్క సపోర్ట్ ద్వారా వివాహాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఇక్కడ అలానే శని యొక్క బలం అంటే శని యొక్క బలం వల్ల ఏం జరుగుతుంది మూడవ స్థానంలో శని యొక్క బలం వల్ల అన్నదమ్ములతో అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి కొన్ని లావాదేవీలన్నీ కూడా వాళ్ళకు లావాదేవీలన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఎసెట్స్ ఆస్తులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అన్నదమ్ములతో సఖ్యత అక్క చెల్లెలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య రిలేషను బాండింగ్ అనేది పెరిగే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది అందువల్ల అన్నదమ్ముల యొక్క సఖ్యత అలానే భార్యాభర్తల యొక్క సఖ్యత ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి అలానే గురువు శని యొక్క ప్రభావం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ధనసు రాశి వాళ్ళకి ఎందుకంటే ఈ రెండు కూడా పెద్ద గ్రహాలు గురువు ధనకారకుడు సంతానకారకుడు కుటుంబకారకుడు శని లైఫ్ స్పాన్ని రిప్రజెంటు చేసే ప్లానెట్ అంటే ఆయువుని అంటే ఆయుష్ని మనకి ఇండికేషన్ చేసే ప్లానెట్ అంటే ఆయుష్ని ఇచ్చే గ్రహం ఏంటంటే శని అందువల్ల శని గురువుల యొక్క శని బాగున్నాడు తృతీయంలో అలానే గురువు పంచమ స్థానంలోకి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున రావటం వల్ల కూడా చాలా మంచి అవకాశం అనేది అంటే మంచి వాళ్ళేదో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు అలానే ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రయాణాల్లో మనకి ఎమినెంట్ పర్సన్స్ అంటే ఫేమస్ పర్సనాలిటీస్ తోటి బాండింగ్ రావటం వల్ల కూడా వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది అందువల్ల చాలా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గురువు శని బాగా మేలు చేస్తారు అంటే విందులు వినోదాలు ప్రయాణాలు అలానే ఏదైనా సరే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అంటే ఫారెన్ ట్రిప్స్ ఫారెన్ ట్రిప్ వెళ్ళటం కంపెనీతో కూడా జాబ్ పర్పస్ కూడా వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి శని గురువు ఆ యొక్క బలం అనేది ధనసు రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఇంకా ప్రత్యేకంగా ఇంకా మంచి ఇంకా బాగుండాలంటే ఎనర్జెటిక్గా ఉండాలంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవచ్చు ఆ రెమెడీస్ ఏంటి అని అంటే పరమేశ్వరుడు యొక్క ఆరాధన అంటే పరమేశ్వరుని మల్లెపూలతోటి అభిషేకం చేయటం రుద్రాభిషేకం చేయటం అలానే లక్ష్మీ గణపతి సంబంధించిన పాదరసవు విగ్రహాలు ఉంటాయి అంటే లక్ష్మీదేవి యొక్క రూపుతోటి ఉన్నాయి లక్ష్మీదేవి విగ్రహానికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం అమ్మవారికి అలానే ప్రత్యేకంగా వీళ్ళు ఇంకొక పని కూడా చేయాలి సూర్య నమస్కారాలు చేయటం సూర్యుడు యొక్క ఆరాధన సూర్యుడు యొక్క ఆరాధనతో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంకోటి ముఖ్యంగా రుద్రాభిషేకంలో ప్రత్యేకంగా నల్ల అంటే నల్ల నువ్వులతో కాకుండా నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి అంటే శివుడికి అభిషేకం చేయటం ఎలా చేయాలంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల కూడా కొన్ని దుష్పరిణామాలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా రెమెడీస్ అన్ని కూడా పాటించడం చేయటం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందమ్మా నమస్కారం గురువు గారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్